కరోనా టీకా ఎక్కడ చూసినా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది కరోనా టీకా అసలు కరోనా టీకా రాకుండానే సహజ సిద్ధంగా సామూహిక రోగ నిరోధక శక్తి అంటారు హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అంటే మన జనాభాలో అరవై శాతం మందికి ఆ జబ్బు అంటేసి రక్త నమూనాలో ఐజీఎం ఐజీజీ అనే యాంటీబాడీలు అభివృద్ధి చెందితే ఇక టీకా యొక్క పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది ఇప్పటికే మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జరిపిన సీరో సర్వే అంటే జబ్బు రాని వాళ్ళకి లక్షణాలు రాని వాళ్ళకి వివిధ ప్రాంతాలు వివిధ ఏళ్ళకి మార్కెట్లకు వెళ్ళి నమూనాలు తీసుకుంటే ఇప్పటికే పట్టణాల్లో యాభై శాతం మందికి పల్లెటూరులో గ్రామాల్లో ముప్పై శాతం మందికి ఐజీజీ ఐజీఎం అనే యాంటీబాడీ రక్త నమూనాల్లో కనపడింది అంటే మనకు తెలవకుండానే జబ్బు వచ్చింది తెలవకుండానే అరవై శాతం మందికి జబ్బు వస్తే ఇక అది మనకి నిష్క్రమణే ఇక ఉండదు కనుక ఈ టీకా రాకముందే హెర్డ్ ఇమ్యూనిటీ ఆ రోగ నిరోధక వ్యవస్థ మనలో అభివృద్ధి చెంది మనల్ని కాపాడే అవకాశం ఉంది దాని ఇమ్యూనిటీ అంటే తెలుగులో సామూహిక రోగ నిరోధక శక్తి అంటాం ఇక టీకాల వరుసకు వస్తే ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు వచ్చా 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 అని చెప్పేసి నా టీకా వచ్చింది ప్రపంచ దేశాల్లో నేనే మొనగాడిని నాకు మించిన వాడు ఎవరూ లేరు రష్యా ప్రపరదం అని చెప్పి ఆయన టీకా వచ్చిందని ప్రకటించాడు కానీ టీకాలకు మొదటి దశలో జంతువుల మీద ప్రయోగాలు చేయాలి జంతువుల్లో ప్రయోగాలు చేసి విజయవంతమైన తర్వాత జంతువులు చచ్చిపోకుండా ఉండాలి జంతువులో లివరు కిడ్నీ హార్ట్ అన్నీ బాగుండాలి అవి ఆరోగ్యకరంగా అనారోగ్యం బారిన పడకుండా ఉన్నప్పుడు జంతువులలో ప్రయోగాలు విజయవంతమైన నిర్ధారణ జరిగిన తర్వాత మనుషుల్లో ప్రయోగాలు చే ఈ యొక్క టీకాలు చేయాలి ఇవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైట్లో ఏ దేశంలో ఏ కంపెనీ ఏ సంస్థ ఈ జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు మనుషుల మీద ప్రయోగాలు చేస్తున్నారని నమోదు చేస్తుంది దాదాపు నూట యాభై సంస్థలు ప్రపంచ దేశాల్లో ఈ ప్రయోగాలు చేస్తుంటే దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా జంతువుల మీద ప్రయోగ దశలోనే ఉన్నాయి ఇరవై ఐదు మంది మనుషుల ప్రయోగ దశలోకి వచ్చారు మనుషుల్లో ప్రయోగాలు చేయాలంటే మూడు దశలు ఉన్నాయి మొదటి దశ అంటే కనీసం వంద మే వంద మంది మీద ఈ యొక్క టీకా ప్రయోగించాలి ఆ వంద కూడా ఒక ఊర్లో ఒకచోట చేయకూడదు కనీసము పది సెంటర్లలో ఒక్కొక్క సెంటర్లలో పది మంది మీద ప్రయోగం చేయాలి అంటే పది రాష్ట్రాల్లో పది హాస్పిటల్స్లో కానీ పది సంస్థల్లో కానీ చేయాలి రెండవ దశ వెయ్యి మంది మీద టీకా ప్రయోగం చేయాలి ఈ వెయ్యి కూడా పది సెంటర్లలో కానీ ఇంకా ఎక్కువ సెంటర్లో కానీ చేయాలి మూడవ దశ అంటే పది వేల మందికి చేయాలి పుతిన్ గారు ముప్పై ఎనిమిది మీద మీద ప్రయోగం చేశాడు ఎవరి మీద చేశాడు నోరు లేని సైనికులు ఆ సైనికులకి వచ్చేసి నే అందరూ సైనికులే వాళ్ళు సామాన్య పౌరులు ఎవరూ కాదు సైనికులకి ఇచ్చేశాను అన్నాడు నమ్మించడానికి లోకాన్ని నమ్మించడానికి మా అమ్మాయికి కూడా టీకా అన్నాడు అది కథ అల్లాడా నిజంగా వాళ్ళ అమ్మాయికి టీకా అనేది దేవుడికే తెలుసు మా అమ్మాయికి టీకా ఇచ్చాను నా కూతురికే టీకా ఇచ్చాను కనుక నా టీకా మా రష్యా టీకా చాలా సురక్షితం అన్నాడు కేవలం ముప్పై ఎనిమిది మందికే ఇచ్చాడు అంటే మొదటి దశ కూడా పూర్తి కాలేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ప్రపంచ దేశాల్లో శాస్త్రజ్ఞులు కానీ ఈ యొక్క అనుభవజ్ఞులందరూ ఏమంటున్నారంటే ఈ టీకా నమ్మశక్యము కాదు రెండవ దశ చేయలేదు మూడవ దశ చేయలేదు కనుక రష్యా అధ్యక్షుడు విదేశ సంస్థలతో ఇప్పుడు మేము మీరు రెండవ దశ చేయండి మూడవ దశ చేయండి అని చెప్పి అడగటం మొదలుపెట్టాడు భారతదేశంలో హైదరాబాదులో ఒక ఔషధ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ పుతిన్ గారు రష్యాలో యొక్క ఆ టీకాను దాని పేరు స్పుత్నిక్ ఫైవ్ అని పెట్టాడు దాన్ని రెండవ దశ మూడవ దశ ప్రయోగాలకి భారతదేశంలో హైదరాబాదు సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది కనుక రష్యా సంస్థ రష్యా తయారు చేసిన గామెల్లా అనే సంస్థ తయారు చేసిన టీకా సురక్షితము కాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు లోబడి లేవు శాస్త్రజ్ఞులు అంగీకరించే పరిస్థితి లేదు కనుక ఎవ్వరూ కూడా రష్యా టీకాని వేసుకునే పరిస్థితిలో మనమే కాదు భారతదేశమే కాదు ఎవ్వరూ వేసుకునే పరిస్థితి లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసి బివేర్ మీరు రష్యాది వేసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి ఏదన్నా ఏమన్నా అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థని నిందించొద్దని చెప్పడం జరిగింది అలాగే అమెరికాలో అక్కడ అధ్యక్షుడు ఈరోజు ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు గెలుతున్నాడు నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి మొదటి వారంలో ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలి ఏదైతే ప్రతిష్ట కోల్పోయానో ఆరోగ్య వ్యవస్థ కుదేలయిందో ఆర్థిక వ్యవస్థ కుదేలయిందో విమర్శలు గురయ్యానో దాని నుంచి అధిగమించడానికి ఎన్నికల్లో గెలుపు వ్యూహంగా వచ్చేసింది అదిగో వచ్చింది ఇదిగో వచ్చిందని చెప్పి నవంబర్ నెలలో వ్యాక్సిన్ విడుదల చేస్తున్నాను నాలుగు కంపెనీలు తయారు చేస్తున్నాయని ప్రకటించారు అక్కడ ఫైజర్ కంపెనీ అలాగే ఆక్స్ఫర్డ్ యాస్ట్రజెనికా అనే కంపెనీ మోడర్న్ అనే కంపెనీ ఈ కంపెనీల పేరు కూడా ప్రకటించి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహారము ఔషధ నియంత్రణ సంస్థ అమెరికాలో చాలా కఠోరంగా ఉంటుంది వాళ్ళ ప్రమాణాలు వారిని కూడా ఒప్పించి మామూలుగా మీరు పది సంవత్సరాలు తీసుకుంటారు వ్యాక్సిన్ అప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఫాస్ట్ ట్రాక్ ఎక్కించి త్వరితగతిన వాళ్ళకి అనుమతులు ఇమ్మని చెప్పి ఒప్పించి నవంబర్ నెలలో విడుదల చేస్తున్నాం అన్ని రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్లకు ఆదేశాలు ఇచ్చాం మీకు కావలసిన మోతాదులు తెప్పించుకోండి అని చెప్పి ఒక ఎన్నికల ట్రంప్ కార్డుగా అక్కడున్న అధ్యక్షుడు ట్రంప్ గారు దీన్ని అభివర్ణిస్తున్నారు మరి ఇది ఎంతవరకు నిజమో నవంబర్లో వస్తుందా జనవరిలో వస్తుందా ఎవరికి తెలవని విషయం అందరూ కూడా ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది అక్కడ రా అక్కడ దేశ అధ్యక్షుడు ట్రంప్ గారు కేవలం ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది చేసినట్టుగా భావిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఒక పదిహేను రోజుల క్రితం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన యాస్ట్రజెనికా కంపెనీతో కలిసి ఆ టీకా ఇవ్వగానే ఒక తెల్ల జాతీయుడు మరణించడం జరిగింది అక్కడితో వెంటనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రజెనికా తయారు చేసే టీకాని తాత్కాలికంగా నిలుపుదల చేయండి అది పునఃపరిశీలించండి ఎందుకు మరణించారనేది ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా షాక్ గురైనయి వ్యాక్సిన్ వ్యాక్సిన్ అని మనం కలవరిస్తున్న తరుణంలో ఒక తెల్ల జాతీయుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా ఇచ్చిన టీకాతో మరణించడంతో కొంత దాని మీద ఆసక్తి తగ్గింది ప్రజలలో ఆందోళన పెరిగింది టీకా లేకపోయినా పర్వాలేదు టీకా వేస్తే చచ్చిపోతామంటే ఎవరు కూడా అంగీకరించే పరిస్థితుల్లో లేరు అలాగే భారతదేశంలో రెండు టీకా కంపెనీలు ఉన్నాయి అహ్మదాబాదులో జైడస్ అని హైదరాబాద్ నగరంలో భారత్ బయోటెక్నిక్ అని రెండూ కూడా రెండవ దశ ప్రయోగాలు చేస్తున్నాయి మొదటి దశ విజయవంతమైంది త్వరలో రెండవ దశ పూర్తి చేసుకుని మూడవ దశలో ప్రై ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రెండు కంపెనీలు కూడా మనం భారతదేశంలో వాటర్ బాటిల్ ఖరీదు అంటే పది నుంచి పదిహేను రూపాయలకి సరఫరా చేయడానికి ఒక ప్రణాళిక రచించారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా అన్నీ ఆలోచించి వారు కూడా జనవరి నాటికి మన భారతదేశంలో తయారు చేసే కంపెనీలు కూడా సిద్ధమైతే మొట్టమొదటిగా అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకు షుగరు బీపీ ఆస్తమా కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు ఇటువంటి వ్యక్తులకు ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో చంటి పిల్లలకి పది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళందరికీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తూ అలాగే హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు నర్సులకు పారిశుద్ధ్య సిబ్బందికి ల్యాబొరేటరీ సిబ్బందికి అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందికి బ్యాంకు సిబ్బందికి మొదటి విడతలో ఇవ్వాలనే సంకల్పంతో దానికి కావలసిన విధంగా రెండు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించారు కేంద్ర ప్రభుత్వమే టీకాని కొనుగోలు చేసి ఒక్కసారి టీకా సిద్ధమైతే భారతదేశంలో టీకాలు తయారు చేయడానికి దాదాపు పద్దెనిమిది కంపెనీలు ఉన్నాయి అన్ని కంపెనీలు కూడా టీకాలే తయారు చేసి ముప్పై మూడు నెలల్లో నూట ముప్పై కోట్ల ప్రజలకు కూడా టీకాలు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రచించడం జరిగింది చైనాలో టీకాలు అన్నారు అవి కూడా మొదటి దశలోనే ఉన్నాయి కనుక అమెరికా ముందంజలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది ఎన్నికలు అయిపోతే కానీ నవంబర్ మొదటి వారం దాటిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవరి నాటికి భారతదేశంలో భారతదేశ కంపెనీలైన మన భారత బయోటెక్నిక్ జైడిస్ క్యాడీల టీకాలను విడుదల చేయబోతున్నాయి అలాగే బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ వారు ఈ టీకాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడానికి భారతదేశంలో ఉండే టీకా టీకాల కంపెనీలను ప్రోత్సహించి వారికి కావలసిన నిధులను కూడా విడుదల చేయడానికి బిల్ గేట్స్ మెలిండా ఫౌండేషన్ కూడా ముందుకొచ్చి ఏ ఒక్కరూ కూడా కరోనా కోవిడ్ వల్ల మరణం చెందకూడదని చెప్పి అందరికీ టీకాలు అందించే విధంగా బిల్ గేట్స్ గారు కూడా వారు కృషి చేస్తున్నారు Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Uh, hi guys, please subscribe to Mirror TV. Hi, this is Pradeep majraju Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif and Vishal. Mirror TV, we are subscribe to Mirror TV. Hello everyone, namaste. I am Ankita Maharana. Please like, share, subscribe to Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరా టీవీ Hi, this is Nagar Aurya and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Jabhatas Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share, and subscribe. You're watching this on Mirror TV. Please like, share, and subscribe. Hi, guys, Nanomi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.